ఒక చిన్న డౌట్ అంటే చెప్పండి. తెలుగుదేశం వాళ్ళు దీంట్లో ప్రొజెక్ట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏమీ జరగలేదు, అసలు ఆధారాలే లేవు అని కోర్టు తేల్చి చెప్పింది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా లేదు సార్. చెప్తున్నారు. ది కోర్ట్ వ్యూస్ దట్ వైల్ కన్సిడరింగ్ ఎన్ అప్లికేషన్ సీకింగ్ బెయిల్ ఇట్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ఎన్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ది కేస్ సో యాజ్ టు హోల్డ్ ఎ మినిట్ ట్రయల్ ఆఫ్ ది కేస్ ఇట్ ఈస్ ఆల్సో అన్నెసరీ టు గివ్ లెంగ్తీ రీజన్స్ అట్ ది టైమ్ ఆఫ్ గ్రాంటింగ్ బెయిల్ దిస్ ఈస్ ఎ మ్యాటర్ దట్ విల్ అఫ్ కోర్స్ బి డెల్ట్ విత్ ది ట్రయల్ జడ్జ్. నేను మినీ ట్రయల్ చేయడం లేదు, నేను దీంట్లో తీర్మానంగా నేరం జరిగిందా లేదా అని చెప్పడం లేదు. ఈ అబ్జర్వేషన్స్ అన్ని బైండింగ్ కాదు, కోర్ట్ కెన్ ట్రయల్ కోర్టు జడ్జి చేయాల్సిన పని నేను చేయను అనే విషయాన్ని ట్రయల్ కోర్టు జడ్జికి అధికారం ఉందనే విషయాన్ని పునరుద్ఘాటన చేస్తూ ఇంప్లైడ్ గా ఆయన ఆయన దాని నుంచి తప్పుకున్నాడు. బెయిల్ ఇవ్వడానికి చూడాల్సిన కారణాలు హెల్త్, ఎలిజిబిలిటీ, ఆ తర్వాత అతను చట్టాన్ని అతీతంగా ఉంటాడా, దొరకడా, నెక్స్ట్ విచారణ జరిగే వీలుందా, ఎవరినన్నా బెదిరిస్తాడా, ఈ సీక్వెన్సీలో ఉంటుందండి బెయిల్. బెయిల్ ని ఇప్పుడు ఏం చేశారంటే ఈ కేసు సందర్భంగా, చంద్రబాబు గారి కేసు సందర్భంగా బెయిల్ ని అది చాలా చాలా పెద్దగా చేసి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అడ్వకేట్స్ కి. బెయిల్ అంటే ట్రైల్ అయిపోయిందండి.